మాచర్లపట్నంలోని 7వ వార్డులో 12వ వార్డు కౌన్సిలర్ మద్దిగపు వెంకట్రామిరెడ్డి ప్రభుత్వం పేదలకు అందించిన నివేశన స్థలాలను సైతం ఆక్రమించుకుని దౌర్జన్యం చేస్తున్నాడని, వెంటనే 12వ వార్డు కౌన్సిలర్ మద్దిగపు వెంకట్రామిరెడ్డిని అతని అనుచరులను అరెస్ట్ చేయాలంటూ మాచర్ల బస్టాండ్ సెంటర్ నందు 7వ వార్డు ప్రజలు ధర్నా చేశారు. ధర్నా విషయం తెలుసుకున్న అర్బన్ సీఐ సాంబశివరావు ఎస్ఐ లక్ష్మయ్య అక్కడికి చేరుకుని ధర్నా నిర్వహించే వారితో మాట్లాడుతూ స్థలాలకు సంబంధించిన విషయాలు ఏమైనా ఉంటే తహసీల్దార్ను కలిసి తెలియజేయాలన్నారు. సివిల్ కేసులకు సంబంధించి పోలీసులు చేయగలిగేదేమీ లేదని తెలియజేయడంతో బాధితులంతా తహసీల్దార్ వెంకటేశ్వర్లను కలిశారు. సర్వే నెంబర్ 1347/2లో 46 మందికి ఇంటి నివేశన స్థలాలు గతంలో తహసీల్దార్ మంజూరు చేసి ఉన్నారని, ఆ స్థలంలో ఇల్లు నిర్మించుకునేందుకు రాళ్లు తోలుకుంటుండగా 12వ వార్డు కౌన్సిలర్ వెంకట్రామిరెడ్డి తన అనుచరులతో బెదిరింపులకు పాల్పడుతున్నారని, అతనిపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ వినతి పత్రం అందజేశారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ తెలిపారు. తహసీల్దార్ గారు రమ్మన్నారు, ఆల్రెడీ వాళ్ళు వచ్చారు, పరిష్కరిస్తారు, రోడ్ల మీద పనిచేయడం చేస్తారు, సివిల్ పంచాయతీలు చేయడం లేదు, పోలీస్ డిపార్ట్మెంట్ సివిల్ పంచాయతీ లేదు. హెచ్ఆర్లు వేసిన అక్కడే 260 బేస్ మట్టాలు వేసిన 1242/3 2 ఎకరాల 50 సెంట్లు ఏంది రెవెన్యూ ఫోరం బొక్కు, దాంట్లో బోరేసి అతను 12 ఎకరాల భూమికి నీళ్లు పారించుకుంటాడు. నేను ఎస్సీలకు బీసీలకు కావాలన్నా నీళ్లు ఇస్తుండవునా, ప్రైవేట్ కుళాయి పెట్టుకు అమ్ముకుంటుండు, మీరేం చేస్తున్నారు? అది కూడా ఒక ఈఆర్ఓ ఆర్ఐ గారు స్వచ్ఛందంగా కాగితం ఈఆర్ఓ ఆర్ఐ గారు వాల్టా చట్టం కానీ రాసి రిపోర్టు, ఇతను 2002లో ఆ బోర్ వేశాడు. ఎవరికి వేశాడు బోరు? నేను పేదవాళ్ళకి వేశాడా? అతను పొలం నీళ్లు పారించుకోవడానికి వేశాను. మేము దాన్ని నిలికి తీసాము, నిలికి తీసి మేము చెప్పాము కంప్లైంట్. మేము ఆక్రమించలేదు, మేము కంప్లైంట్ ఇచ్చి మేము నేను మాకు 46 మందికి పట్టాలు ఇచ్చినా మేము ఈరోజు కూడా మేము సైట్లోకి వెళ్ళాం. ఎందుకంటే మా పోతి సంపదాన్ని అంటాడు, బెదిరిస్తున్నాడు, ఎస్సీ ఎస్టీ బీసీని బెదిరిస్తున్నాడు. ఎన్నారు ఎట్టుంటారు? ఇదిగో సాయిబాబా స్కూల్ వెనక బేస్ మట్టాలు వేసింది ప్రభుత్వం, బోర్డు పెట్టారు మీరే బేస్ మట్టాలు. ఇదే వెంకట్రామిరెడ్డి సాక్షి, ఇక్కడ ఇస్తున్న స్థలం డబ్బులు తీసుకుంటాం. ఇదిగో చూడండి, చూడండి వెంకట్రామిరెడ్డి, అతను పక్కన కౌన్సిలర్, 17వ వార్డు కౌన్సిలర్, 12వ వార్డు కౌన్సిలర్ అతను, ఇంకో అతనేమో కౌన్సిలర్ భార్య కౌన్సిలర్, డబ్బులు తీసుకుంటున్నారు. ఏది సాయిబాబు?